సఠగోప్యం అంటే అత్యంత గోప్యమైనది అనర్థం సఠగోపం గుడిలోని దేవుడు లేదా దేవత విగ్రహానికి ప్రతీక అంటారు పండితులు గుడికి వెళ్ళిన ప్రతి భక్తునికి ఆలయంలో ఉండే దేవతా విగ్రహాలను తాకే వీలు ఉండదు అందుకే ఆలయ పూజారి భక్తులకు తీర్థప్రసాదాలను ఇచ్చి తర్వాత సఠారిని తీసుకొచ్చి భక్తుల తలపై పెట్టి ఆశీర్వాచనం ఇస్తాడు ఆలయ పూజారి సఠానికి తీసుకు ఆలయ పూజారి సఠారిని తీసుకువచ్చి భక్తుల తలపై పెట్టడం వలన వారిలో ఉండే చెడు ఆలోచనలు ద్రోహ బుద్ధులు నశిస్తాయని చెబుతారు అంతేకాదు సఠకోపం అత్యంత గోప్యమైనది గనుక అది పెట్టే పూజారికి కూడా వినిపించినంతగా కోరికలు తరచుకు వినిపించినంతగా కోరికలను తరుచుకోవాలంటారు పండితులు సఠగోపాన్ని కొన్ని ప్రాంతాల వారు సఠకోపం సడగోప్యం అని అంటారు భక్తులు దేవాలయంలో దర్శనం అయ్యాక ప్రదక్షిణలు చేసి తీర్థం శఠకోపణం తీసుకుంటారు శఠకోపాన్ని పంచలోహాలైన వెండి రాగి కంచు మొదలైన వాటితో తయారు చేస్తారు శఠకోపం వలయాకారంలో ఉంటుంది వాటిపై భగవంతుని పాదాలు గుర్తులు ఉంటాయి శఠకోపం తలపై పెట్టినప్పుడు పాదాలు మన తలను తాకుతాయి అలాగాక నేరుగా పాదాలనే తలపై ఉంచితే అవి మొత్తం తలని తాకడానికి అనుకూలకంగా ఉండదు కాబట్టి శఠకోపాన్ని వలయాకారంలో తయారు చేసి పైన పాదుకలు ఉంచుతారు అంటే మనము కోరికలను సఠకోపం పెట్టినప్పుడు తలుచుకుంటే భగవంతుడి పాదాల వద్ద చెప్పుకున్నట్లే సఠత్వం అంటే మూర్ఖత్వం అని గోపం అంటే దాచిపెట్టడం అని కూడా అర్థం భగవంతుడు మనిషిలో గోప్యంగా ఉన్న మూర్ఖత్వాన్ని అహంకారాన్ని తొలగించి జ్ఞాన జ్ఞానిగా చేస్తాడనేది ఆధ్యాత్మిక భావన నేను నాది అనే భ్రమను తొలగించడానికి సఠకోపం పెడతారు సఠగోపం తల మీద పెట్టించుకోవడం వలన ఆధ్యాత్మికంగా మాత్రమే కాక సైన్స్ పరంగా కూడా ఎన్నో ఫలితాలు కలుగుతాయి సఠగోప్యమును తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్ దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుత్ ఆవేశం జరిగి మనలోని అధిక విద్యుత్ బయటకెడుతుంది తద్వారా శరీరంలో ఆందోళన ఆవేశము తగ్గుతాయి సఠకోపం మీద విష్ణువు బాధాలుంటాయి ఉంటాయి అంటే మనము కోరికలను భగవంతుడికి ఇక్కడే తెలపాలన్నమాట పూజారి కూడా వినిపించకుండా మన కోరికలను భగవంతునికి విన్నవించుకోవాలి అంటే మన కోరికే సఠకోప్యం అది మన నెత్తిన పెట్టగానే ఏదో తెలియని అనుభూతి కలిగిన మానసిక ఉల్లాసం కలుగుతుంది దేవాలయంలో దర్శనమయ్యాక తీర్థం సటకోప్యం తప్పక తీసుకోవాలి చాలామంది దేవుణ్ణి దర్శనం చేసుకున్నాక వచ్చిన పరైపోయిందని చకచకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు కొంతమంది మాత్రమే ఆగి సటకోప్యం పెట్టించుకుంటారు మానవునికి శత్రువులైన కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యములు వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తల వంచి తీసుకోవటము మరో అర్థం సహజంగా చిల్లర లేకపోవడం వల్ల సఠగోప్యమును ఒక్కసారి వదిలిస్తుంటాం పక్కకు వచ్చేస్తాం అలా చెయ్యొద్దు పూజారి చేత సఠగోప్యము పెట్టించుకోండి మనసులోని కోరికను స్మరించుకోండి అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్